పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండడంతో పీఎఫ్ఐతో పాటుగా దాని 8 అనుబంధ సంఘాలపై కేంద్ర ప్రభుత్వం 5 పాటు నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా పాపులర్ ఫ్రంట్ కు సంబంధించిన వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని సంస్థలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దీంతో పీఎఫ్ఐ అధికారిక అకౌంట్ను ట్విట్టర్ నిలిపివేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండడంతో పీఎఫ్ఐని బ్యాన్ చేస్తున్నట్లుగా హోంశాఖ నోటీసులు జారీ చేసింది. ఉపా చట్టం కింద పీఎఫ్ఐతో పాటుగా దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రెహాబ్ కేరళ ఫౌండేషన్ పై నిషేధాన్ని విధిస్తున్నామని పేర్కొంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన వారే పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులు. వీరికి నిషేధిత జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్తో సంబంధాలు ఉన్నాయని, ఐఎస్ఐఎస్తోనూ లింకులు ఉన్నాయని చెప్పింది. పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయి, దేశంలో అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు కూడా పీఎఫ్ఐపై నిషేధానికి సిఫార్సు చేశాయని గుర్తు చేసింది. కేంద్రం నిర్ణయంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులు సీజ్ కానున్నాయి. బ్యాంక్ అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేయనున్నారు. పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించున్నాయని, హింస, నేరాలు, ఉగ్రవాద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అనేక కేసుల్లో పీఎఫ్ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారని, మత విద్వేషాలను రెచ్చగొట్టడం లక్ష్యంగా ఈ సంస్థ సభ్యులకు శిక్షణ ఇస్తోందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులు, దాని అనుబంధ సంస్థలపై 1300కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పీఎఫ్ఐకి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో కూడా సంబంధాలు ఉన్నాయని పలు కీలక ఆధారాలు దర్యాప్తు సంస్థ అధికారుల చేతికి చిక్కాయి.